అక్క అక్క పైకి వెళ్ళు. ఓకే అమ్మా, పెద్ద మీకు పింఛన్ వస్తుంది కదా, జూలై 1వ తేదీ 7000 వస్తుంది. ఇప్పుడు 3000 కదా వచ్చేది. తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే యాడి బావు, నువ్వు 10000 బతుకుతావు. 10000 పెంచింది. నీకు చంద్రబాబు నాయుడు వస్తే 7000 రూపాయలు ఒక నెల వస్తుంది, మిగతా అంతా 4000 అంతా వస్తుంది. చంద్రబాబు నాయుడు కోర్టు కేసులో గెలిపిస్తే సైకిల్ చంద్రబాబు నాయుడుకి ఇస్తే బస్ మీ అందరికీ నెలకు 15 వస్తున్నా, సంవత్సరానికి 18000, 40 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ, 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ ఎక్కడ అడిగినా కానీ బస్సులు ఫ్రీ, తిరుపతి బావచ్చు మెడ్రాస్ దాకా, హైదరాబాదు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. చంద్రబాబు నాయుడు వస్తే ప్రతి రైతుకి 20000 రూపాయలు రైతు భరోసా కింద 20000 ఇస్తాడు. మీ ఊరు రోడ్డు మళ్ళా అప్పుడు వేసిన తర్వాత మళ్ళీ రోడ్ చేస్తారు. ఇప్పుడు ఎడతే వచ్చి రోడ్డు బాగలేదు కదా, ఇప్పుడు ఒక్కరికే కదా ఇచ్చేది, ఎంత మందికైనా కదా అమ్మఒడి వచ్చేది. లోకేష్ బాబు యోగాలోని కింద 3000 రూపాయలు నిరుద్యోగం నెలలో 3000 జీవితాంతం 3000 బతకమని కాదు. ఇంకోటేందంటే పిల్ల పేరు మీద చెప్పాము కట్టి కాక మీకు మామూలుగా ఏమి వస్తుంది, ఏమన్నా పిల్లలు చదువుతున్నారా, ఎంత వస్తుంది మీకు అమ్మఒడి వస్తుంది? 15000 ఒక అబ్బాయ ఇద్దరికే ఒకటి. అంతే ఇంకేం రావు, అయ్యే వచ్చేది అంతే వచ్చేది ఇంకేం రాదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, పనికిమాలిన లెక్కర అమ్ముతున్నాడు, పనికిమాలిన లెక్కర చేస్తున్నాడు. పిల్లల్లో అంతా మధ్య మొత్తం వాళ్ళు బానిసలేకపోతున్నారు, ఉద్యోగాలు లేకపోతున్నారు, సంపాదన పెరగడం లేదు, ఖర్చు పెరిగిపోతుంది. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ దానికి సంబంధించి అసలు ఒక 1/4 కిలోమీటర్ రోడ్ కూడా వెళ్ళాం. ఇంకా ఇంకా పోయింది అసలు చెట్టు పని అది ఉన్న వాటర్ ప్లాంట్ నాశనం చేశారు. ఉన్న వాటర్ ప్లాంట్ ఏమో ఆలోచించండి, అడుగుతున్నారు ఆలోచించండి అమ్మా, మీరు ఒకటి చేసి ఒకటి ఆలోచించండి. ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టారు, అది ఎవరి పెట్టారు, గవర్నమెంట్ డబ్బులే కదా, అంటే మీ డబ్బేగా, మీ డబ్బుతో వాటర్ ప్లాంట్ పెట్టారు, దాన్ని మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత ఎవరు? నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయాలా, దాన్ని మెయింటెన్ డబ్బులు పెట్టి మెయింటైన్ చేయాలా? చేయలేకపోతున్నారంటే వాళ్ళ గవర్నమెంట్ కరెక్టా, పరిపాలన కరెక్టా కాదా ఆలోచించండి.